హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ భారత్ మరియు చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది సో గద్వాల్ లోయలో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులైతే ప్రాణాలు అయితే కోల్పోయారు సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన మొబైల్ యాప్స్ అయితే యాభై తొమ్మిది యాప్స్ అయితే బ్యాన్ అయితే చేసింది ఏ ఏ యాప్స్ ని బ్యాన్ చేశారు అలాగే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న ఈ యాప్స్ మన మొబైల్లో ఉంటాయా లేదా సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏదైతే మనకు గద్వాల్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా సో ఇరవై మంది సైనికుల ప్రాణాలు అయితే కోల్పోయాయి సో దీన్ని గమనించిన భారత ప్రభుత్వం సో చైనా వస్తువులు అలాగే చైనాకు సంబంధించిన మొబైల్ యాప్స్ ఏవి ఉండకూడదు ఇండియాలో అనేసి సో ఈ యాభై తొమ్మిది యాప్స్ అయితే భారత ప్రభుత్వం అయితే బ్యాన్ చేసింది సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము సో మనం నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక టిక్ టాక్ బ్యాన్ సో మంత్రిత్వ శాఖకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెఫరెన్స్ టీంకు అనేక ఫిర్యాదులు అయితే అందాయి సో ఈ హానికరమైన యాప్లను నిరోధించడానికి భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హోమ్ మంత్రిత్వ శాఖ సమగ్ర సిఫారసులు అయితే చేశారు సో ఆ దృష్ట్యా మొబైల్ నాన్ మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత డివైజెస్ లో ఈ యాప్ల వినియోగాన్ని అయితే నిషేధిస్తున్నట్లు స్పష్టమైతే చేసింది సో ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆయా చైనా కంపెనీల ఆదాయం గణనీయంగా పడిపోవడమే కాక వాటి విలువ తగ్గుతుంది భారతీయ యాప్ మార్కెట్ విస్తరించే అవకాశం అయితే ఉంది సో టిక్ టాక్ వంటి యాప్లను పోటీగా ఇప్పటికే చింగారి వంటి స్వదేశీ యాప్ నిలదొక్కుంటుంది సో కాగా ఇప్పటికే చైనా తయారీ మొబైల్స్ లో ఉన్న యాప్లను తొలగించేందుకు అవకాశం లేదు దీనిపై స్పష్టత రావాల్సి అయితే ఉంది సో బ్యాన్ చేసిన యాప్స్ కనుక చూసుకున్నట్లయితే గనక టిక్ షేర్ షేరిట్టు కువై యూసీ బ్రౌజరు బైడు మ్యాప్ షెయిన్ క్లాష్ ఆఫ్ కింగ్స్ డియో బ్యాటరీ సేవరు హెలో లైక్ యూ క్యామ్ మేకప్ ఎంఐ కమ్యూనిటీ సిఎం బ్రౌజరు వైరస్ క్లీనరు ఏపీ బ్రౌజరు రొమ్వి అలాగే క్లబ్ ఫ్యాక్టరీ అలాగే న్యూస్ డాగు బ్యూటీ ప్లస్ వీచాటు అలాగే యూసీ న్యూస్ క్యూక్యూ మెయిల్ వెయిబో అలాగే సెంటరు క్యూక్యూ మ్యూజిక్ క్యూక్యూ న్యూస్ ఫీడు బీగో లైవ్ సెల్ఫీ సిటీ అలాగే మెయిల్ మాస్టరు అలాగే ప్యారల్ స్పేసు ఎంఐ వీడియో కాళ్ళు క్షిమి వీ సైనిక్ అలాగే ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరరు వివా వీడియో క్యూయూ వీడియో ఇంకు మెయిట్యూ వీగో వీడియో న్యూ వీడియో స్టేటసు డియూ రికార్డరు అలాగే వాల్ట్ హైడు అలాగే కెచీ క్లీనర్ డియూ యాప్ స్టూడియో డియూ క్లీనరు అలాగే డియూ బ్రౌజరు హ్యాంగో ప్లే విత్ న్యూస్ న్యూ ఫ్రెండ్స్ క్యామ్ స్కానరు క్లీనర్ మాస్టరు చీతా మొబైల్ వండర్ కెమెరా ఫోటో వండరు క్యూ క్యూ ప్లేయరు వీ మీటు స్వీట్ సెల్ఫీ బైడు ట్రాన్స్లేటు వీ మేటు అలాగే క్యూ క్యూక్యూ ఇంటర్నేషనల్ క్యూ సెక్యూరిటీ సెంటర్ క్యూ క్యూ లాంచర్ యూ వీడియో వి ఫ్లై స్టేటస్ వీడియో అలాగే మొబైల్ లెజెండ్సు డియూ ప్రైవసీ సో ఫ్రెండ్స్ ఈ యాభై తొమ్మిది యాప్స్ని అయితే మనకు ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాండ్ అయితే చేసింది సో ఇవి చైనా యాప్స్ అండి ఇవి సో అలాగే మనకు టిక్ టాక్ సంబంధించి కూడా బ్యాన్ అయితే చేసింది సో ఇప్పుడు మీకు మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో సో టిక్టాక్ కానివ్వండి యూసీ బ్రౌజర్ సో ఇవన్నీ అయితే మీ మొబైల్లో నార్మల్గా అయితే ఉంటాయండి యాక్చువల్లీ మీరు బిఫోర్ ఇన్స్టాల్ చేసుకున్నటువన్నీ అయితే ఉంటాయి సో ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నా మీ ఇష్టం చేసుకోవచ్చు సో అలాగే ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా ఇప్పుడు టిక్టాక్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేశారనుకోండి మీకు టిక్ టాక్ అనేది అక్కడ కనిపించదండి అలాగే హెలో యాప్ యూసీ బ్రౌజర్ సో ఇలాంటి యాప్స్ అన్ని రోజు నుండి అయితే మీకు ప్లే స్టోర్లో అయితే కనిపించవు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్